కాశీఖండం అయ పిండం అంటారు కదా, దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మళ్ళీ సాహిత్యంలోకి వచ్చారు. ఇప్పుడు అయఫ్ పిండం అంటే ఏంటి? అయస్ అంటే ఇను, అయఫ్ పిండం అంటే ఇనుప ముద్ద. అయస్కాంతం అంటే ఏంటి? కాంతం అంటే ఆకర్షించినది. అయస్ కాంతం అంటే ఇనుమును ఆకర్షించేది. అది ఏమైనా చక్కలు అతుక్కుపోతుంది కదా, అందుకే దాని అయస్కాంతము అని పేరు. వాడు అయోమయం అని అంటారు. అయోమయం అంటే ఎనప గుండు అనమాట. మయం అంటే నిండింది, ఎనుముతో నిండిపోయింది. ఎనప గుండు ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది, అక్కడేస్తే అక్కడే ఉంటుంది. ఓ చోటు మరో చోటుకి వెళ్ళదనమాట. అది అంటే ఎక్కడున్న వాడు అక్కడే ఏదో పప్పు శుద్ధం అంటుంటారే, దానికి బదులుగా ఇదివరకు అయోమయం అనేవారు. అంటే ఎనప ముద్దలా పడుంటాడు, ఎక్కడైతే అక్కడే పడుంటాడు అని అర్థం. ఇక్కడ కాశీఖండం అయఫ్ పిండం, కాశీఖండం ఒక ఎనప ముద్దలా ఉంటుంది. దాన్ని చితక్కొట్టుకుని దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు బంగారాన్ని ఒక వస్తువుగా తయారు చేయడం సులువు, అదే ఇనప ముద్ద ఇచ్చే వస్తువు చేయబడి చేస్తారు. దాంతో ఇనుముతో కూడా తయారవుతున్న వస్తువులు ఏవో మరి ఎన్నున్నాయి, కానీ బంగారంతో చేసిన సులువు కాదు కదా. బంగారం చాలా సులువుగా వంగిపోతుంది, ఇనుము తేలిగ్గా ఏమో వంగదు. అక్కడ కాల్చి సమ్మెడలతో కొట్టి చాలా బట్టలు పడాలి. శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండము, దానికి మాతృకైనటువంటి సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి కాశీఖండము, ఇవి చదివి అర్థం చేసుకోవడం కూడా అంత కష్టము. అంటే బంగారంలాగా సులువుగా లొంగిపోయేవి కాదు. ఆ శబ్దము, ఆ అర్థము, అందులోపల ఉన్న తత్వము, దాన్ని బద్దలు కొట్టాలంటే చాలా పరిశ్రమించాలి. ఊరికి సరదాగా కాలక్షేపంగా చదివితే మాత్రం అర్థం కాదు సుమా. అది కాశీఖండం. అలాగే అందుకే ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున కొనయాడది భీమనాయకుని మహిమ ప్రాయం ఎంతకు కైవ్రాలకుండగా, ఇప్పుడు నేను కాశీకాఖండమున మహాగ్రంథమేను తెలుగు చేసదా శ్రీనాథ భట్ట సుఖవి అని చెప్పుకుంటాడు. నేను చిన్నప్పుడు చాలా రాశాను, కానీ ఇప్పుడు ఇంకా వయసు అయిపోతుంది. ఈ వయసు పూర్తిగా అయిపోయి శరీరం పడిపోవడానికి ముందే కాశీఖండం అనే గ్రంథాన్ని రాస్తున్నాను అన్నాడు. అంత పరిణతి వస్తేనే కానీ కాశీఖండం రాయలేడు. మనకి అంత పరిణతి వస్తే కానీ కాశీఖండం పూర్తిగా అర్థం కాదు. అలాగే నైషధం విద్వదౌషధం అన్నారు. శ్రీహర్షుడు నైషధం అనేటువంటి ఒక మహాకావ్యం రాశాడు. అది పండితులకే ఔషధం లాంటిది. అంటే పండితులకు కూడా గమనార్థం కాదు. వ్యాఖ్యానం చూసుకుంటే తప్ప పండితులైన వాళ్ళకు కూడా అర్థం కాదు. అంత ప్రౌఢంగా రాశాడు. ఆయనకి పుడుతూనే ఇంకా ఏమంటారు, అసాధారణమైన తెలివితేటలు ఇప్పుడు హేడతాం. మామూలు తెలివితేటలు కావు. ఇది శ్రీహర్షుడు. దాంతో ఆ భాష వరకు అందట్లా. చిన్నప్పటి నుంచి అతను ఏ పద్యం చెప్పినా శ్లోకం చెప్పినా ఇంత కుర్రాడు, ఎవరికి అందట్లే అర్థం కావట్లేదు. అలా చెప్పేస్తున్నాడు అతను. ఇప్పుడు ఏం చేయాలి, వీడి నుంచి మంచి కావ్యాలు రాయాలి, అవి లోకానికి అర్థం కావాలని తెలివితేట తగ్గించాలి అనుకున్నాను. చూడండి, ఎవరికైనా తెలివితేటలు పెంచడానికి ఎక్సర్సైజ్ చేస్తారు, ఇతనికి తగ్గించడానికి ఎక్సర్సైజ్ చేశారు. ఏమిటి, ఓ దొండపోదు వేసి దాని కింద తను కూర్చోబెట్టి అక్కడ మకం పెట్టించి రోజు మినప గారెలు ఆహారంగా ఇచ్చేవారు. దొండ బుద్ధిశక్తిని క్షీణింపజేస్తుంది, మినుము శారీరక శక్తిని ఇస్తుంది కానీ బుద్ధిశక్తిని క్షీణింపజేస్తుంది. ఒక 30-40 రోజులు ఇచ్చేసారు అందులో. ఏకంగా వచ్చిన తర్వాత ఆ మేనమ్మ వెళ్ళి ఏరా నాయన ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, అప్పుడు సమాధానం చెప్పాట, అశేష సేముషి మోషం మాషం అశ్నామి మాతుల అన్నట్టు. అశేష సేముషి మోషం పూర్తిగా బుద్ధిశక్తిని దొంగిలించేటువంటి మాషం మినువును అశ్నామి మాతుల తింటున్నాను మామయ్య అని. ఇందులో శాలు ఎన్నొచ్చేటువంటి అశేష సేముషి మోషం మాషం అశ్నామి మాతుల అని. ఓరు నాయన ఎంత చేసినా నీ భాషాజ్ఞానం తగ్గలేదురా బాబు, ఇంకా మేమేం చేయలేమంటున్నారు. అలాంటి వారు రాసినటువంటిది దాని నలదమయంతుల కథ. అది హర్షచరిత్ర హర్ష నేషదం అంటే నిషధ మహారాజు, నలదమయంతుల కథ. దాన్ని తెలుగులోకి శృంగార నేషదం అనే పేరుతో శ్రీనాథుడు రాయగలిగాడు. అంటే అయఫ్ పిండం అనే పేరు వచ్చిన కాశీఖండాన్ని ఈయనే తెలుగు చేశాడు, విద్వదౌషధం అనే పేరు వచ్చినటువంటి నైషధాన్ని శృంగార నైషధం అనే పేరుతో ఈయనే తెలుగు చేశాడు. అంటే శ్రీనాథుడికి సంస్కృతంలో ఎంత శక్తి ఉందో చూడండి. ఆయన మహాకవి శ్రీనాథుడు అంటారు. అంతేత ఆ కాశీఖండం జీవితంలో ఒకసారిన కొంత భాగమైనా చదవాలి, ఒక్కసారిన కాశీకి వెళ్ళాలి, ఆ విశ్వేశ్వరుని ఒకసారి దర్శించుకోవాలి. అది ఆ ఖండానికి, ఆ గ్రంథానికి, ఆ క్షేత్రానికి ఉన్నటువంటి మహత్వం.